హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్, ఇదైతే రిషిధారల ప్రేమ కథ పార్ట్ 40 ఫ్రెండ్స్. అలాగే మీరు మొదటి నుంచి అన్ని పార్ట్స్ చూడాలనుకుంటే ఛానల్లో అయితే ఉన్నాయి, ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి. అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక జగతితో రిషి, అమ్మ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్తాడు కదా, దాంతో జగతి మీ ఇష్టమని అంటుంది. ఇక మహేంద్ర జగతితో, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, నిజానికి ఒకవేళ వెళ్ళిపోవాల్సిన పరిస్థితే వస్తే నువ్వు నేను వెళ్ళిపోవాలి, రిషి వసుధార ఎందుకు వెళ్ళిపోవాలి, తనే గనుక మన పరిస్థితి గురించి ఆలోచించకుండా ఉండుంటే అసలు ఇప్పటికీ మనం ఆ అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ మన కొడుకు బాధ్యతగా ఉండి పోయిన ఆస్తిని మొత్తం సంపాదించాడు, మళ్ళీ మన ఇంటిని మనకి దక్కేలా చేశాడు, అయినా వెళ్ళిపోతానంటే సైలెంట్గా ఉంటావేంటి, మీ ఇష్టం అంటావేంటి అని అంటాడు జగతి. ఏమండి, వాళ్ళ ప్రైవసీ కోసం వాళ్ళు వెళ్తున్నారు, అయినా మీరు నన్ను అంటారేంటండి, నేనేమన్నా వెళ్ళిపోమన్నానా, రిషి వెళ్తానంటేనే కదా నీ ఇష్టం అని చెప్పిందని అంటుంది. దాంతో ఇక మహేంద్ర, ఛీ నీతో మాట్లాడడం అనవసరం, అక్కడ రిషి వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారో అని రిషి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు గదిలోకి. నాన్న రిషి రావచ్చు అని, ఇక రిషి అయ్యో డాడ్ మీరు అలా పర్మిషన్ అడగడం ఏంటి, లోపలికి రండి అని అంటాడు. ఇక మహేంద్ర, ఏంటి నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి, అయినా మీ అమ్మకి ఏదో అయింది, అసలు చూస్తుంటే తను జగతియా అని నాకు కూడా డౌట్ వస్తుంది, తన మాటలకి ఏం కానీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పడంతో రిషి లేదు డాడ్, కొన్ని రోజులు బయటికి వెళ్తే అన్నీ సర్దుకుంటాయని అనిపిస్తుంది, అయినా ఇక్కడే ఉండి ఇలా మొహాలు తిప్పుకుంటూ ఇలా మాటలు లేకుండా ఉండే బదులు దూరంగా ఉంటే ప్రేమలన్నా పెరుగుతాయని అంటాడు. ఇక మహేంద్ర, అది కాదు నాన్న అని అంటుంటే డాడ్ నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఊర్లోనే ఒక ఇల్లు అయితే చూసుకుంటాను, మీరు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు, మీరు అమ్మ వెళ్ళొచ్చు, అలాగే ఇక బాబుని అంటారా, బాబుని మీ దగ్గరకు కావాలంటే మీ దగ్గరికి తీసుకొని వచ్చి మీరే చూసుకోండి అని చెప్పి అంటాడు. ఇక మహేంద్ర, అది కాదు నాన్న అని అంటుండడంతో ప్లీజ్ డాడ్ నన్ను అర్థం చేసుకోండి, నేను ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకుంటానని అంటాడు. ఇంకా ఆ తర్వాత మహేంద్ర సరే నాన్న అని బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇక జగతి మాత్రం ఏం పట్టించుకోకుండా నిద్రపోతూ ఉండడంతో మహేంద్ర అసలు నువ్వు మా జగతివేనా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే అయితే రిషి అలాగే వసుధార మొత్తం ప్యాకింగ్ అయితే చేసుకుంటారు. ఇక జగతి చూసి చూడనట్టుగా అయితే ఉంటుంది. ఇక వాళ్ళంతా సర్దుకున్న తర్వాత రిషి అమ్మ మేము వెళ్ళొస్తామని చెప్పడంతో సరే రిషి మంచిది అని అంటుంది. ఇక మహేంద్ర అయితే వెళ్ళొద్దని చాలా ప్రతిమలాడతాడు. కానీ ఇక వస్తారా రిషి అయితే ఇక జగతి మహేంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతారు. ఇక గడప దాడుతూ ఉండగా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు మహేంద్ర. ఆ తర్వాత రిషి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా కోపంతో జగతితో, ఇప్పుడు ఈ ఇల్లంతా నీకే సొంతం, ఈ ఇంట్లో నీకు అడ్డొచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఇక నువ్వు హ్యాపీగా ఎలా కావాలంటే అలా ఉండు జగతి, వెళ్ళిపోయారు కదా కొడుకు కొడలని చెప్తూ ఉండడంతో ఇక జగతి ఏడుస్తూ ఉంటుంది. దాంతో మహేంద్ర ఇప్పుడెందుకు ఏడవడం, వెళ్ళిపోతుంటే సైలెంట్గా ఉన్నావు కదా, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఏడిస్తే మాత్రం వాళ్ళు తిరిగి వస్తారా అని చెప్పడంతో ఇక జగతి ఏంటండి మీరు కూడా నన్ను ఇంతలా తప్పుగా అపార్థం చేసుకుంటారని అనుకోలేదని అంటుంది. ఇక మహేంద్ర నేను తప్పుగా అపార్థం చేసుకోవడం ఏంటి, నీ కారణంగానే కదా వాళ్ళు వెళ్ళింది అని చెప్పడంతో నా కారణంగానే వెళ్ళారండి, కానీ నేను ఇలా చేశానంటే దాని వెనుక ఒక పెద్ద కారణం ఉండుంటుందని అంత మాత్రం మీరు నా భర్తగా ఊహించలేకపోయారా, ఇన్ని సంవత్సరాలు నాతో ఉంటున్నారు కదా అని చెప్పి అంటుంది. ఇక మహేంద్ర నువ్వేం మాట్లాడుతున్నావు జగతి, నాకేం అర్థం కావడం లేదని అంటాడు. దాంతో జగతి కావాలని నేను రిషి వసుధార వెళ్ళిపోవాలని వసుధారతో అలా ప్రవర్తించాను, అలాగే రిషి వెళ్ళిపోతానంటే కూడా వెళ్ళిపోమ్మన్నట్టుగా మాట్లాడానని అంటుంది. ఇక మహేంద్ర అసలు ఏంటి ఇదంతా అని చెప్తుండడంతో ఏమండి అసలు ఏం జరిగిందంటే నేను ఒకరోజు గుడికి వెళ్ళానండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పంతులు గారు నన్ను చూసి మీరే కదమ్మా మొన్న గృహప్రవేశం చేసిందని నన్ను గుర్తుపెట్టి మాట్లాడారు. అవును అని చెప్తుండడంతో అమ్మ మీ కొడుకుకి ప్రమాదం ఉందమ్మా అని చెప్పడంతో నేను చాలా కంగారు పడ్డాను, ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు అని అడగడంతో అవునమ్మా మీరంతా ఒకే చోట కలిసి ఉంటే మీకు కలిసి రాదు, ఒక సంవత్సరం పాటు మీ కొడుకుకి మీరు దూరంగా ఉండాలి, అప్పుడే మీ కుటుంబం బాగుంటుంది, అందుకని మీ కొడుకుని ఎలాగైనా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టు చేయండి అని చెప్పారు. మొదట్లో నేను కూడా నమ్మలేదు, కానీ పంతులు గారు అంత గట్టిగా చెప్పడంతో నా కొడుకు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి నేనైతే ఇలా ప్రవర్తించానండి, అయినా మీరెందుకు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారని అంటుంది. ఇక మహేంద్ర ఏంటి జగతి ఇంత జరిగిందా, అయితే నాతో ఈ విషయం ఎప్పుడో చెప్పొచ్చు కదా అని
అడుగుతాడు, ఎందుకండి చెప్పడం, ఇదేమన్నా మంచి విషయమా, ఇది నాలోనే దాచిపెట్టుకోవాలని అనుకున్నాను, కానీ ఈరోజు మీరు నన్ను అలా అంటుండడంతో తట్టుకోలేక అలా చెప్పాను అని చెప్పి అంటుంది.